हेलो। తిమోతి గారు తిమోతి వందనాలు। బాగున్నారు అయ్యా? వందనాలు. బాగున్నా। ఎక్కడైనా నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి। అయ్య గారు, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చెప్పండి। అయితే నాకు మన తమ్ముడు హరీష్ అని మీ నంబర్ ఇచ్చాడు. హరీషా? మన తిమోతి గారిని అడగండి, చెప్తాడు అని చెప్పాడు. అయితే మీరు అదే మన ఇది ప్రార్థన మందిరం ఓపెన్ చేసినట్టున్నారు, అవునా అయ్య గారు? ప్రార్థన తిరుపతిలో, అదే మన శ్రీశైలంలో కదా? శ్రీశైలం కాదు సార్, ఏడ మరి? ఇక్కడ త్రిప్రాంతకము వింటున్నావా? వింటున్నా సార్. త్రిప్రాంతకము కొండ ఇక్కడ ఉంది, కొండ పక్కనే సార్, జగనన్న కాలనీ కొత్త కట్టారు। అవునులే, అది మన శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటది మన త్రిపురాంతకం అని చెప్పి. అటు శ్రీశైలం అటు పోయి ఎర్రగొండ పాలెం ఇటు పోయింది ఎర్రగొండ పాలెం। అవునవును అవును, ఈ గుంటూరు ఒక దిక్కును, గుడికి వెళ్ళే దారి ఒక దిక్కును ఉంటది. అవును కరెక్టే కరెక్టే. అయితే అయ్య గారు, ఇప్పుడు ఈ ప్రార్థనా మందిరంలో మనం యేసు నామంలో ప్రార్థన చేస్తామా, మనం యహో నామంలో ప్రార్థన చేస్తామా? యేసు నామంలో ప్రార్థన యేసు నామంలో చేస్తామా? యెహోవా ఉంది, యేసు నామంలో ఉంది, ఒకటే కదా, అన్ని ఒకటే కదా సార్, తండ్రి ఆయన అట్లా కాదుగా, యహోవాను యేసును వేరుగా. మాకు మా అయ్య గారు అంటే మా పాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, యహోవా గారును వేరు, యేసు వేరును, వీళ్ళు అనవసరంగాను యేసును ప్రార్థన చేస్తా ఉన్నారు అని చెప్తే నాకు డౌట్ వచ్చింది. ఇదేంది ఇట్లా చెప్తున్నాడినా అని చెప్పి నేను మన కల్వరి సతీష్ అయ్య గారిని ఒకసారి అడిగా. ఆయన అన్నారు, నమ్ముట నీ వశం అయితే సమస్తం సాధ్యం అవుద్ది, నువ్వు ఇట్లాంటి డౌట్లు ఏం పెట్టుకోమాక, నువ్వేం పర్లా నువ్వు నమ్ముకో అని చెప్పాడు. కానీ నా డౌట్ అట్లా ఉండిపోయింది అయ్య గారు, మీరేమైనా చెప్తారా? నేను చెప్పాను ఒకటి, నాకు చదువు లేదు సార్, ఒక మాట చెప్తాను, ఒకటి హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింస్లు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములే, ముగ్గురు అన్నదమ్ములే, కానీ దేవుడు ఒక్కడే, సృష్టిని పూజిస్తున్నారు, సూర్యుని సృష్టించు, భూమిని, భూమి మీద ఉన్న నీళ్ళని, నీళ్ళలో ఉన్న రాళ్ళని మొక్కుతూ ఉన్నారు, అదంతా అర్థమే కదా, అవన్నీ వ్యర్థమే, కానీ దేవుణ్ణి వదిలిపెట్టి మనము సృష్టిని పూజిస్తున్నాం, చెట్లని పుట్టలని అవన్నీ, అది వ్యర్థమని నేను చెబుతున్నా. అది దేవుడు ఒకడు ఉన్నాడు అనేది మన ఆత్మ శుద్ధి చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, ఆత్మ అంటే మనలో ఉంటాడు. అంటే ఇప్పుడు సృష్టిని అంటే మన యహోవా గారు ఏం చెప్పారు స్వామి, ఇప్పుడు సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను మాత్రమే పూజించాలని చెప్పారు కదా, ఆయన చెప్పినట్టు మనం ఎందుకు చేయట్లా? ఎవరు మరి యేసును పూజిస్తే సృష్టిని పూజించినట్టే కదా. అట్లా దేవుడు ఉన్నాడు అని మనం పూజిస్తున్నాం, లోకంలో ఉన్నంటే లోకంలో ఉన్నట్టు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని. మనకు రోమీలకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు కూడా రాసినారు కదా, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించారు, వాళ్ళు నాశనం అయిపోయారు అని చెప్పి. మనం ఇప్పుడు యేసు కూడా భూమి మీద పుట్టాడు కదా, పుట్టాడు, మరి పుట్టినోడు సృష్టికర్త ఎలా అవుతాడు? సృష్టికర్త తండ్రి, ఆయన తండ్రి పంపించారు కుమారుణ్ణి. ఎక్కడ చెప్పింది అది? బైబిల్లో కుమారుడు మీరు నామందు సూచించి నా మీద ఆధారపడి మీకు సమస్తం సమకూరుస్తానని. ఇప్పుడు యెహోవా గారు ఎక్కడైనా చెప్పారా నేను యేసును పంపిస్తానని చెప్పి? చెప్పినారా?
అవన్నీ ఎందుకు సార్? నేను నాకు చదువు లేదు, పెట్టాను బోర్డు పెట్టాను, అక్కడ తీయమన్నారు. ఇప్పుడు 20 కాల్స్ వచ్చినాయి, ఎవరు చేశారు జనాలు. ఎవరు చేసినారు? ఎందుకు? అక్కడ దాగస్థాన్ మీద అది పెట్టకూడదయ్యా. నువ్వు సిలువు బొమ్మ మీద వేసావు, సిలువు యేసు ఉన్నాడా? యేసు ఉంటే రమ్మను, అది ఇక్కడ పెట్టడం తప్పు కదా అన్నాడు. తప్పు అని తెలుసుకున్నా తీసేసాను కదా, తీసి. నేను బోర్డు గురించి మాట్లాడట్లా. బోర్డు దేముంది? బోర్డు అది ప్రభుత్వం వాళ్ళు కావాలనుకుంటే పెడతారు, లేకపోతే తీసేస్తారు. అది కాదు. ఇప్పుడు మనం యెహోవాను నమ్ముకోవాలి, కానీ యేసుని ఎలా నమ్ముకునేది? ఏవో తండ్రి ఆయన, ఏవో తండ్రి, ఏవో తండ్రిని నమ్ముకోవాలి. ఏసే మన కోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు కాబట్టి. తండ్రి అంటే యెహోవా, యేసు కాదు కదా తండ్రి. తండ్రి ఏహో ఏసు కాదు, మామూలు మనిషి, మనలాగానే మనిషి. యేసునామంలో ప్రార్థన ఎందుకు మరి? నేను అటు కాకుండా ఇట్లా మాట్లాడుతున్నాలే. కాదండి, ఇప్పుడు యేసు ప్రభు గారు ఎప్పుడైనా నేను దేవుడని చెప్పారా? దేవుడు ఆయన, దేవుడు నేను అనలేదు. మరి మరి దేవుడు అన్నప్పుడు ఆయన ఎందుకు మనం దేవుడిగా పూజించాలా? యెహోవాను పూజించాలి కదా. యెహోవాను పూజించాలి అంటే ఆయన కుమారుడు, ఆయన ద్వారా మనం, ఆయన ఆయన కుమారుడు అని కూడా లేదు కదా. ఆయన ద్వారా మనం జీవమైన తండ్రి, ఆయన ద్వారా మనం వెళ్ళాలి. ద్వారానే జీవము ఇది కాదు. ఇప్పుడు యెహోవా ఎప్పుడైనా కూడా నేనే దేవుణ్ణి, నాకన్నా ముందు ఎవడు లేడు, నా తర్వాత తోడు రాడని చెప్పున్నాడా లేదా? చెప్తాను, చెప్పాడా లేదా? చెప్పాను. మరి ఎవరిని మనం పూజించేది? యెహోవాని పూజించాలి తండ్రిని. మరి ఏసు ఎవరు? ఏసు ఆయన కుమారుడు. అక్కడ ఎక్కడుంది? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది కదా. ఎక్కడుంది? ఎక్కడి నుంచి సార్ మీరు మాట్లాడేది? నేను హైదరాబాద్ నుండి అయ్యగారు. నాకు ఏంటంటే యహోవా గారిని కించపరిస్తే నాకు నచ్చదు. ఇప్పుడు మీరంతా కూడా సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తూ మేము గొప్పగా బాగుపడుతున్నాం, మేము వాడబడుతున్నాం అని చెప్పి మీరంతా చాలా తప్పు చేస్తూ ఉండరు. మీ వంటి పెద్దలకి ఏదో చిన్నోడిని 2 మంచి మాటలు చెప్తే పోయింది ఏమిలే? తప్పేమైనా ఉన్నదా? తప్పేం లేదు. మీరు నాకు చూపించండి, అక్కడైనా ఉన్నదా చూపించండి నాకు, చెప్పండి. ఏంది నాకు చదువులేదు సార్ అందుకు. మీకు మీకు ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ? నేను పాస్టర్ మాకు చదువుతుంటే అది మేము తండ్రి. ఏ పాస్టరు? నా పాస్టర్ చాలా మంది ఉన్నారు పాస్టర్లు, అన్ని చర్చలు ఒంగోలులో. నా ప్రశ్న ఏంటంటే, ఏ చేయడైనా దేవుడిని చెప్పినాడా? చేస్తేనే దేవుడు తెలియదు. ఆయన కుమారుడు, ఆయన కుమారుడు. నా పోని ఏ చేయడైనా మన ఆయన పేరు యహోవా అని చెప్పినాడా? చెప్పలేదు. పోని యహోవా ఎప్పుడైనా నా బిడ్డ పేరు ఏసు అని చెప్పినాడా? చెప్పున్నాడా? చెప్పలేదు. మరి ఎట్లా చెప్తారు మీరు యేసు యహోవా బిడ్డ అని చెప్పి? యహోవా పెళ్ళి అయింది కదా. పెళ్లి కాలేదు కదా, యహోవా పెళ్ళి అయిందా సార్? యహోవా పెళ్ళి అయినదా అని అడుగుతున్నా నేను. యహోవా దేవుడు అంటావా, లేకుంటే కుమారుడు అంటావా, యేసు అంటావా? యేసుకి పెళ్లి కాలేదు అంటూ. యేసుకి పెళ్లి కాలేదా? ఎవరు చెప్పారు మీకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన మన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం మన కోసం రక్తాన్ని కార్చారు కదా. ఎవరు చెప్పినారు మీకు ఇవన్నీ? నువ్వే చదువుతుంటూ మళ్ళీ ఎవరు చెప్పారా అని ఉంటుంది. ఏది నేనేం చెప్పుండా? యేసుకి పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా? పెళ్లి అయిందని చూపిస్తే ఏం చేస్తారు పాస్టర్ గారు మీరు? యేసుకి పెళ్లి అయిందని నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు? నూనె నూనె వద్దులే. యేసుకు పెళ్ళయిందని నేను చూపిస్తే మీరేం చేస్తారు అంటున్నా? నేనేం చేస్తాం లేదు, ఆయన పూజిస్తాం ఆయన్ని. యేసుకు పెళ్ళి అయిందంటే సార్ మీరు యెహోవాని నమ్ముకోండి సార్.
నేను దేవుణ్ణి నమ్ముకుంటా, ఏ దేవుడు సృష్టికర్త. అండి? దేవుడు అనేవాడు లేడండి. ఆ యేసు దేవుడు కాదండి, మీరు చెప్తే అర్థం చేసుకుంటలా. యెహోవాను నమ్ముకోండి, మీకు నమ్మే బుద్ధి అయితే. యహోవానా? మీకు యేసుతో ఏం పని? యేసు ఎప్పుడైనా చెప్పుండడా, నాకు గుడి కట్టండి, నాకు పూజ చేయండి, నాకు ప్రార్థన చేయండి, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దిక్కు లేదని చెప్పిండడా? యెహోవా చెప్పుండాడు కదా మాటలు, యెహోవా కదా చెప్పింది. ఆ మరి యెహోవా చెప్పినట్టు చేయకపోతే ఎట్లా? మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. చెప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం బైబిల్ని నమ్ముకున్నామంటే యెహోవా స్వామినే నమ్ముకోవాలా. యెహోవా తప్ప ఇంకో దిక్కు లేదు. యెహోవా ఒక్కడే సృష్టికర్త. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా. ఈయేసు అనేవాడంతా డమ్మ బుసుకు, లేడు. ఆడు పుట్టింది లేదు, చేసింది లేదు, ఇదంతా కూడా జనాలకి రాసి పెట్టినారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం సంఖ్యాకాండంలో 31వ అధ్యాయంలో చెప్పబడి ఉంటది, మనం ఎప్పుడైనా కూడా యహోవాను కాదు, యహోవా దేవుడు కాదని చెబితే వాడిని క్రూరంగా చంపేయాల. యహోవా నామంలో మనం చంపాల. మనం దయా దాక్షిణ్యాలు లాంటివి ఏం చూపెట్టకూడదు. అర్థమైందా? ఈ రాళ్ళను పూజించే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపాల. రాళ్ళతోనే కొట్టాల. రాళ్ళు పూజించే వాళ్ళు. రాళ్ళనెవడు పూజిస్తే వాడిని రాయితో కొట్టాల. ఆడి గుడి మొత్తం పగల కొట్టాల. వాడి ఇంట్లో మొత్తం అందరిని చంపేయాలా. పెళ్లి కాని వాళ్ళని మాత్రం మన దగ్గర ఉంచుకోవాలా. ఇది మన యహోవా చెప్పినటువంటి నీతి, అది మాత్రమే చేయాలి మనం. మీరు యేసు అదంతా కూడా అది మీరు నమ్మొద్దు. యహోవా ఒక్కడే దేవుడు, యహోవాను మాత్రమే నమ్ముకోవాల. అర్థమైందా? మీరు ఇప్పుడు ఎవరిని నమ్ముకుంటారు? ఎవరు నమ్ముకుంటారు? అదే స్వామి, మీరు ఎవరిని నమ్ముకుంటారు ఇప్పుడు? నమ్ముకుంటా. యెహోవాని గురించే చెప్పాలా. మీరు ఇంకా యేసు అనేటువంటి పేరు వినపడకూడదు నాకు. యేసు అనే పేరే వద్దు మనకి. యెహోవా తప్ప ఇంకెవడు లేడు. అర్థమైందా? తిమోతి గారు, తప్పు లేదు ఏహోనే. యెహోవా ఒక్కడే దేవుడు, యెహోవా తప్ప ఇంకోడు లేడు దేవుడు. అది కాదంటే ఎవడైనా యెహోవా లేడు అనే మాట అంటే వాడిని చంపేయాల. ఇది దేవుడు చెప్పిన నీతి. అందరినీ మనం చంపుకుంటూ వెళ్తే దేవుడు సృష్టి జాలి వల్ల తండ్రి కదా, మంచివాడు కదా, ఆయన ప్రేమించాడు, ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఏడండి ఏడండి, ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు, రక్తాన్ని కార్చాడు. ఎవరు 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 ఆయన ఎవరు ఎవరు ఏసు రక్తాన్ని మాట కార్చాడు. కార్చాడా? నువ్వు పాపంలో ఉంటూ, పాపంలో పెరుగుతూ, చీకట్లో ఉంటూ, అంధకారంలో ఉంటూ నాకు బోధ చెప్తున్నావు నువ్వు. ఏంది, ఏసు మన కోసం రక్తం కార్చినాడా? ఆ తీయి ఒకసారి, తీయి నువ్వు బైబుల్ తీయి, మీరు బైబిల్ దియ్యి చూపిస్తాను. నువ్వు చూపించేది ఏంది? నువ్వు పాపంలో ఉంటూ నన్ను ఎర్రని చేస్తావు, నన్ను పిచ్చని చేస్తాను. నువ్వు ఇప్పుడు నువ్వు ఏమో నమ్మవా? నువ్వు ఎవరు నమ్మేది కాదు, నమ్ము దేవుడు సృష్టి ఒక్కడే అంటుంటే నువ్వు ఏదేదో చెప్పకొచ్చేది. నువ్వు యెహోవాను తప్ప ఇంకో నమ్మొద్దు అంటుంటే నువ్వు ఏంది పిచ్చోళ్ళ దేవుడు మాట్లాడతావు? పిచ్చాడు, నువ్వు పిచ్చాడు, నేను కాదు. నేను పిచ్చోడా? నేను యెహోవా ఉందమ్మా, నమ్ముతున్నా. నేను నమ్ముతూ నేను ఆయన్ని నమ్ముతా, దేవుడు ఒక్కడే మరి నిందిస్తా. యెహోవా చెప్పింది చేయాలా, మనం దేవుణ్ణి చేస్తానయ్యా, నమ్మకపోతే చంపేయాలా? చంపేస్తాను. భూమిని ఎవరు ఉండరులే, భూమిని ఒక్కడు ఉండరు. గోవాలో నేను చంపలేదా? నేను అమెరికాలో చంపలేదా? అమెరికాలోని చంపలేదా? మాట్లాడతా ఒక ఉంటున్నావు మాట చెప్తా. నేను నేను ఇదిగో జగన్నాథం. నా పేరు, ఇంటి పేరు ఏం పేరు తెలుసా? ఏంటి పేరు? మా ఎస్టీ మాది ఎరికల, అయితే ఎరికల వాళ్ళం మేము. అయితే నేను నేను చీకట్లో అంధకారంలో ఉన్న, పాపంలో ఉన్న నన్ను ఎత్తికి రక్షించాడు యేసయ్య. నేను ఏంటంటే మళ్ళీ ఏసు పేరు చెప్తావు నువ్వు? ఏమో అనుకో, దేవుడు ఒక్కడే. యహోవా ఒకడే దేవుడు, ఏసు లేడు. ఏసు అనే టోటల్ పుట్ల అదే ఎత్తికి రక్షించాడు మన ఎవరు కోసం. చెప్పాడు మీకు ఇవన్నీ పిచ్చి మాటలు? యహోవా ఒకడే దేవుడు అయ్యా అంటే మీరు ఏంరు?
యహో తప్ప ఇంకోటి దేవుడు లేడంటే మీరు ఎన్నరండి? ఏమంటావు తండ్రి అంత అయ్యగారు, యహో తప్ప ఇంకో దేవుడు లేడు. ఆయన యహో ఒక్కడే దేవుడు, యేసు దేవుడు నమ్ముకున్నాడే కాదు. యేసు దేవుడు కాదంటే ఎట్టా అరే కాదండి, ఏహో బైబిల్ అంటే ప్రకారం నేను చెప్తా ఉన్నా నీకు. మరి ముస్లిమ్స్ ఏహో అంటాడు క్రైస్తవు ఏహో అంటాడా కాదు గుర్తుపెట్టుకో, యేసు అనేవాడు పుట్టలేదు, అది అబద్ధము. మరియమ్మ తల్లిలో పుట్టింది ఎవరు మరియమ్మకి ఎన్ని ఎన్ని ఎంత వయసు ఉన్నప్పుడు ఆమె కడుపైంది? ఆమా ఎన్ని 16 సంవత్సరాలు అప్పుడు ఎవరు చెప్పినాడు మీకు ఈ అబద్ధాలు? బైబిల్ ఎవరు చెప్పారు మీకు ఈ అబద్ధాలన్నీ? అబద్ధాలు కాదు సార్ మీరు బైబిల్ లో ఉంది చూపించినారు, బైబిల్ బైబుల్ తీయండి, నేను చూపిస్తా. నేను ఆమె 12 ఏళ్ళు, పన్నెండేళ్ల పిల్లకి అండి అన్న కడుపైద్దా? కాదు సార్ నాకు చదువు లేదు ఇంతవరకు చదివే చదువుకోవాలి నేను నాకు 40 సంవత్సరాలు బైబిల్ ఉన్నాయి చదివినారా మీరు? బైబిల్ సృష్టి అండి ఆయన బైబిల్ భూమి ఆకాశ చదివినారా లేదా? చదవలేదు సార్ భూమి బైబిల్ ఆకాశ చదివినారు ఎట్లా అయినారు అయ్య గారు? అయ్యగారు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు సూర్యుడు అన్ని ఎవరు సృష్టించారు దేవుడే కదా ఏ దేవుడు? ఏసా ఏసు అనేది కాదు ఒక్కడే దేవుడు ఉన్నాడు కదా ఎవరు ఆయన అనుకుంటున్నా నేను యహోవా ఎవరు ఆయన అనుకోండి యహోవా అని ఇప్పుడు మాత్రం నమ్ముకోండి ఎవరు దేవుడు ఏసు అనే వాడు కల్పితం ఎవరు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు నాకు చెప్పాలను రేపైనా సార్ నేను పాస్టర్లు అడుగుతా ఇప్పుడు పోయి నేను నాకు ఇప్పుడు యహోవా తప్ప యహోవాకి రూపం లేదు యహోవాకి ఆకారం లేదు అని మాట్లాడే వాడికి ఒకసారి నాకు ఫోన్ చేయమనండి యహోవాకి రూపం ఉంది యహోవాకి ఆకారం ఉంది నేను చూపిస్తా సరే సార్ యేసు అనేవాడు చూపి లేడు నేను చూపిస్తా యేసు అనేవాడు అబద్ధం యహోవానే నిజం ఇప్పుడు నువ్వున్నావు సృష్టి నువ్వున్నావు నువ్వే దేవుడు నీలో ఉన్నాడు మంచి హృదయం నీది ఆత్మని బంధిస్తావా శరీరాన్ని బంధిస్తావు నువ్వు నేను దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తానని చెప్తుంటే మీకు వినబడలా అయితే నీ ఆత్మని ప్రేమించు, నీ ఆత్మని నువ్వు ప్రేమించుకో అంతే. మనం ఏది కూడాని దేన్ని ప్రేమించేదానికి లే లే దేవుడిని ఒక్కదాన్నే ప్రేమించేలా దేవుడికి ఒక్కడికే అర్పితం కావాలా ఎవడన్నా దేవుడికి ఎదురు తిరిగితే అని వేసేయాలా ఏసేస్తే భూమి మీద ఎంతమంది పోతుంటారు? పోయింది రాలరీ ఎవడైతే దేవుడికి ఎదురు తిరిగిండో వాడి శాపానికి బలైపోయి ఉన్నాడు వాడిని సరే మంచి ఏసేసినాడు కావాలంటే బైబుల్ దిగి నేను చెప్తా సరే ఎంతమందిని వేసుకోండి. చంపించినావు అనుకుంటున్నావు 24 లక్షల పైన మందిని చంపినావు బైబుల్లో బైబుల్ దాటి బయటికి వస్తే అమెరికాలో 1492లో కొన్ని లక్షల మందిని చంపున్నావు గోవాలో కొన్ని లక్షల మందిని చంపున్నావు నాగాలాండ్లో చంపున్నావు ఇప్పటికీ చంపుతున్నావు యహోవా అంటే ఏమనుకుంటున్నారు మీరు సృష్టికర్త సృష్టికర్త ఏం చెప్పాడో అదే చేయాలా సృష్టికర్తను ఎవడని తిడితే అని చంపేయాలా చంపేయాలి. అంతకు మించి ఏం చేయకూడదు ఓ నాయన చంపుకుంటే నాకు అజ్ఞానంలో లోపంలో ఉన్నప్పుడు నేను అలాగే చేశాను, ఇప్పుడు తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు నువ్వు యహోవా గురించి రాయలసీమలో తెలుసునా నీకు యహోవాను తెలుసుకుంటానన్నా, నువ్వు చెప్పావు కదా యహోవా గురించి నీకేమన్నా తెలుసా తెలుసుకుంటా. బైబుల్ దిగి తీస్తే నీకు తెలుస్తుంది ఆదికాండం చదువు సాంఖ్యాకాండం చదువు ద్వితీయోపదేశ కాండం చదువు లేవీ కాండం చదువు అందరూ మలాకీ చంపుకుంటా దాకా పోయి నువ్వు చదివితే నీకు మా యహోవా అంటే ఏందో నీకు తెలుసుద్ది సరే మనం మనుషులు చంపుకుంటా వెళ్తే భూమి అని ఉండిద్దా? చెప్తా ఉన్నాడబ్బా మన దేవుడు సంపల్లా చంపాలా? మన దేవుడు అదే అయితే కదా చెప్పేది అయితే నేను ఒక ఏరకాన్న ఒకటి తీసుకుంటాను, నన్ను చంపుకుంటా వస్తానయ్యా నువ్వు చెప్పినట్టు. యహోవా గారు చెప్పింది చేయకుండా మీకు నచ్చినట్టు మీరు చేస్తే కుదరదు ఆయన చంపమని ఎవరు అనలేదు ఇంతవరకు అబ్బా. యహోవా గారు ఆయన చెప్పున్నారు కదబ్బా ఆయన ప్రేమించే మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మనం ఇంకా పోయిస్తాం. తెలీదు నువ్వు చదువుకోలే నీకు తెలీదు నువ్వు చదువుకుంటేనేమో నేను నీకు చెప్పేటోడిని నువ్వేమో చదువుకోలేదని చెప్తా ఉండవు నీకేం ఇదే చెప్పాను కన్నా నేను సరిపోద్దా? సరే నీకు నాకు నువ్వు చదువుకుంటేనేమో నేను నీకు చెప్పేవాడినబ్బా నువ్వు చదువుకోలేదని ఒక మొదట్లోనే నాకు చెప్పు ఉండవు ఆదిలోనే నాకు అంతరాయం కల్పించావు కావాలంటే నువ్వు చూడు
నిత్యోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 16వ వచనం రాసుకో, పెన్ను పట్టి రాసుకో. నిత్యోపదేశ కాండంలో చెప్తున్నాడు మా దేవుడు, మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయవలెను. నీవు వారికి కటాక్షము చూపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకు ఉరియగును. ఈ జనములను నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లా వెళ్ళగొట్టాలని నువ్వు బాధపడద్దు, వాళ్ళకి నువ్వు భయపడద్దు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చినటువంటి అభయం చేత వాళ్ళందరినీ కత్తివాత హతము చేసేయము. ఇది కదా నా దేవుడు చెప్పింది, ఇదే కదా చెప్పింది. కనుక్కుంటా, నేను కనుక్కుంటా సార్ నీ మాటలు, అది నిజమా అబద్ధం ఇది అనేది. నిజము, నేను చెప్పింది రాసుకో ఒకసారి, ద్వితీయోపదేశ కాండం రాసుకో. నా మైండ్ లో ఎక్కించుకున్నాలే. నేను ఇంకోటి చెప్తా రాసుకో, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలోనే మళ్ళీ ఉంటది ఓ మాట. కాండం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతాస్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము, అంటే నేను మీరు కాదు, నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నాడు. నేను వాళ్ళందరినీ సంపేయల్లా. ఎవడైతే దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాన్ని పూజిస్తాడో అని నేను సంపేయల్లా. అది నాకు దేవుడు చెప్పున్నాడు ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో, లేవి కాండంలో. నువ్వెవరు చెప్పేదానికి మన కోసం రక్తం పెట్టాడని చెప్పి, ఆయనకేం కర్మ మన కోసం పెట్టేదానికి? అజ్ఞానంలో ఉన్న నేనున్నానా నువ్వు ఉన్నావు అర్థం కావట్లేదు. నేను బైబుల్ జ్ఞానంలో ఉన్నా, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు చదవలా బైబుల్? నువ్వు చదవలేవా సరే, నువ్వు బైబుల్? నేను బైబిల్ చదవలేదు. మరి ఏసేం చెప్పాడు చెప్పుందా? ఆయన మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడతాడు నాతో ఏది, ఎప్పుడు మాట్లాడాడు, ఏ రోజు మాట్లాడాడు చెప్పు నాకు. రోజు మాట్లాడతాను. ఆయన నాతో సమయం ఇస్తా ఉంటాడు రోజు. ఏమంటున్నాడు? డైలీ టైంకి తింటున్నాడా అన్నము? తింటున్నాడంటున్నా టైంకి? టైంకి నేను తింటున్నా. ఆయన దూతల్ని కాపలా ఉంచుతున్నాడు నాతో. నేను ఓ మాట చెప్పనా నీకు, చెప్పండి. యేసు అనేవాడు లేడబ్బా, యెహోవా ఒక్కడే ఉన్నాడు. యేసు అనేవాడు లేడు, అది అబద్ధం. అబద్ధం. యేసు అనేవాడిని సృష్టించారు వీళ్ళంతా. ఒకవేళ వాడు ఉన్నాడని నువ్వు అనుకుంటే వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆడు చెప్పిస్తాడు, తండ్రి చెప్పిందే వాడు చెప్తున్నాడు తెలుసా నీకు. తెలియదు తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడో వీడు కూడా అదే చెప్తాడు. కాకపోతే వీడు నిజం కాదు, పెద్ద దేవుడే దేవుడు, గుర్తుపెట్టుకో. బా, మంచి. నువ్వు నీ పేరు సార్? నా పేరా? అభిమన్యు ఉండేది ఇంతకు ముందు, అభిమన్యు. ఇప్పుడు అశ్వలోంగా మార్చుకున్నా. అశ్వలోం మంచిదన్న. లోకంలో చాలా మంది యవనస్తులు, యవన స్త్రీలు చెడిపోతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, యహోవా లేదు కోసం. లేదు, నేను యహోవా మీదనే ఉన్నాను. చాలా యహోవా ఎప్పుడు కూడా ఒకటి కోసం ప్రార్థన చేయమన్నా చెప్పరా? నువ్వు నువ్వు ముస్లిం. కావాలంటే నేను ఇంకోటి చెప్తాను, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అందరూ చాలా మంది పాడైపోతున్నారు వాళ్ళ కోసము. నువ్వు ఇంత ఇంతలాగా నువ్వు యేసు యేసు అని పాకులాడుతున్నావే. యేసు ఏం చెప్పున్నాడో తెలుసా బైబుల్లో? ఏమండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్తాడు. రాసుకో, నేను చెప్తున్నా కదా రాసుకో. లూకా పని సువార్త లోకస్ వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం 27వ వచనము, 27వ అధ్యాయం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుట సంహరించమని చెప్పెను. మీ యేసుకుడు చెప్తున్నాడు కదా, ఆయన నమ్మకపోతే చంపమని, మీరు ఎందుకు చంపట్లా? నేను సంఖ్యాబలం అయితే ఈ లోకం ఉండేది కాదన్నా. ఒక మాట కాదన్నా, చెప్తున్నా, నేను ఇప్పుడు బైబిల్లో మేము లేనిదే ఉన్నా నీకు చెప్తున్నానా మనం ఏంది? ఇప్పుడు ముస్లిమ్స్ అన్నా హిందువులు అంట, మళ్ళీ హిందువులు ఎవరబ్బా? హిందువులు వాళ్ళు క్రైస్తవులు విగ్రహాలు ఎవరు? పూజిస్తారు. వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు విగ్రహాన్ని పూజించకూడదు. విగ్రహాలు పూజిస్తారు క్రైస్తవులు. ఎందుకు పూజిస్తారు? పూజిస్తే అని కూడా చంపేయాల.
పూజించరు కదా. వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురు ముస్లింస్ అన్నా క్రైస్తవులన్నా వీళ్ళంతా అన్నదమ్ములే, కానీ సృష్టిని పూజిస్తున్నారన్నా. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేవుడు ఒక నీతి చెప్పున్నాడు, ఎవడైతే సృష్టిని పూజిస్తాడో సృష్టికర్తను వదిలిపెట్టి వాడిని చంపేయాలా. నేను ఇప్పుడు నీకు రెండు వచనాలు మూడు వచనాలు చెప్పున్నానా, పాత నిబంధనలో నుంచి రెండు చెప్పుండా, కొత్త నిబంధనలో నుంచి ఒకటి చెప్పుండా. చెప్తాను. నువ్వు యహోవా గురించి మాట్లాడలేదు, యహోవా గారు చెప్పిన రెండు చెప్పా, సంఖ్యాకాండం చెప్పా, ద్వితీయోపదేశ కాండం చెప్పా. పోనీ నువ్వు లేని యేసుని ఉన్నాడనుకుంటున్నావు కాబట్టి యేసు చెప్పిన మాటలు కూడా చెప్పిండా కదా. యేసు కూడా చంపమంటున్నాడు కదా, నువ్వు ఎందుకు చంపట్లా? లూకా సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్పుండ్రా కదా, ఆయన నేలడానికి ఇష్టం లేని అందరు నేసేయాలి మనము. నాకు నవ్వు వస్తుందా నీ మాటలకి? ఎందుకు వస్తుంది నవ్వు నీకు? ఏసయ్యాలంటే కత్తి పట్టుకుంటే ఇంకా ఆగలేను. అక్కర్లా మనకి, ప్రభుత్వాలు అక్కర్లా, మనకి యేసు ముఖ్యం, యహోవా ముఖ్యం అని మనం అనుకున్నప్పుడు అయ్యే చెయ్యాలా. అదే నా తండ్రి నేర్పించేది ఏంటంటే, ఏ తండ్రి? నాకు ఇచ్చిన, నాకు మేలు చేసిన తండ్రి ఉన్నాడు. ఆయన పేరు చెప్పు. పేరు చెప్పేది ఏంది, ఆయన నువ్వు చనిపోవటానికైనా సిద్ధంగా ఉండు, బతకటానికైనా ఆయన కోసం బతుకు అంటున్నాడు. ఏడా ఏడా చెప్పుండడు ఈ బైబిల్లో బైబిల్లో ఉంది, చెప్పు. నాయన కోసం చనిపోవటానికైనా సిద్ధంగా నేను ఉండు. ఏం చెప్తున్నాను నేను నీకు? నువ్వు నేను చంపమంటున్నావుగా, నేను విడిగా చెప్తున్నానా? నేను నువ్వు దేవుడి కోసం, సత్య ఒక దేవుడి కోసం, నా దేవుడికి ఎవడన్నా ఆటకు పరిస్థాన్ని చంపుతున్నా నేను. అట్టయితే మనం చనిపోవాలి, వాళ్ళ కోసం చనిపోవాలి మనం. నువ్వు ఎవడు వచ్చేది నువ్వు చంపమంటున్నావు. చచ్చిపోమని ఇక్కడ లేదు. నువ్వు కొత్తగా బైబుల్, నువ్వు కొత్తగా బైబిల్ ఉంది. నువ్వు కొత్తగా వచ్చావు. నువ్వు నీకు తెలియదు, నీకు నీకేం ఏమన్నా తెలుసు బైబుల్ గురించి? నీకేమన్నా తెలుసా? నీ ఆదికాండం కొరకు నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివితే తెలుస్తుంది. దేవుడు ప్రేమించమన్నాడు కానీ ఎవరిని ప్రేమించమన్నాడు? ఏడ ప్రేమించమన్నాడు? చూపి నాకు. నీ కొంచెమన్నా జాలి కనిక్రమం లేదు. మాత్రమే ప్రేమించమన్నాడు, బయట ఉండి ప్రేమించమన్లా. నీకేం తెలుసు? మన తెలియదు. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మనల్ని మాత్రమే మనం ప్రేమించుకోవాలా. బయట ఉడితో మనకు సంబంధం ఇల్లే, ఆడితో సంబంధాలు మనం పెట్టుకునేదే లే. ఎవడైనా రాళ్ళను పూజిస్తే వాడి మీద స్కెచ్ చేసి చంపడలా. ఎట్లా స్కెచ్ చేయాలా, ఎట్లా చంపాలా అనేది ద్వితీయోపదేశ కాండంలో చెప్పి ఉండాడు. అవును, మనల్ని చంపుతారు కన్నా వాళ్ళు, మనం పోయి వాళ్ళని చంపా. నువ్వు దేవుడి కోసం చచ్చిపోలేవా? అట్లా వాళ్ళని చంపుకొని మనం చంపుకొని మనల్ని చంపి వాళ్ళని చంపి. దేవుడు చెప్పింది నీకు ముఖ్యమా? నేను నా మాటలు చెప్పట్లేదబ్బా. దేవుడు చెప్పింది నీకు ముఖ్యమా? బైబుల్ ఏం చెప్తుందో అది నీకు ముఖ్యమా? లేదా ఎవడో నీ పాస్టర్ గారు చెప్పింది నీకు ముఖ్యమా అని నాకు చెప్పు. ఏమో ప్రేమించమంటున్నాడు కానీ నరుక్కోవటం. ప్రేమించమని ఇప్పుడు ఇది వరకు, ప్రేమించమన్నాడు. మన క్రైస్తవుల్నే ప్రేమించాలా. ఇది వరకు నేను లోకంలో ఉన్నప్పుడు అందరిని నరుక్కుంటూ వచ్చాను, అది తప్పు అని తెలుసుకున్నా. నేను ఇప్పుడు పశ్చాత్తాపడ్డా, నేను క్షమిస్తున్నా. మాత్రమే ప్రేమించాలా. క్రైస్తవుడు ఇప్పుడు ఎవడైనా మన కన్యజనుడే. అంటే చంపుకుండా వచ్చాను, నేను నిలబడిపోయా ఆయన కోసం చూసి. ఆయన జాలి గల తండ్రి, ప్రేమించేవాడు. చదవండిలా, మీకు తెలీదు. సరే అన్న, నేను ప్రేమించమా పట్టుకో అన్న, ఎవరో మాటలు కదన్నా. నాకు హృదయం మారిందని నేను చెప్పుకుంటున్నాను. నాకు పాప హృదయం. తప్పు, నువ్వు తప్పు. నేను ఒకప్పుడు, నువ్వు బైబుల్ చదువు, లేకపోతే నేను ఇంట్లో చదువుకున్న ఎవరన్నా ఉన్నారా తిమోతి గారు? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఒకసారి నువ్వు ఫోన్ ఇయ్యి, వాళ్ళకి ఫోన్ ఇయ్యి. లేరు, బడికి వెళ్ళారు కదా. బడికి వెళ్ళిన వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి. అప్సలోము ఫోన్ చేయమన్నాడు. ఓ మాట చెప్తాడట, బైబుల్ సార్ ముస్లింస్ చాలా మంది మారే, వాళ్ళకి చెప్పండి సార్ నా గురించి. నేను ముస్లింలైనా హిందువులైనా నాకు అక్కరే లే. యెహోవా నమ్మకపోతే ఏమన్నా చేసేస్తా. నాకు నవ్వుతుంది సార్ నేను చెప్తుంటే. నవ్వున్నా నాకేం లేదు, అక్కడే లేదు. మిమ్మల్ని కూడా వేసేస్తా నేను, యహోవా నమ్మకపోతే. నాకు చెప్పాడు బైబుల్లో, బైబుల్ బట్టి నేను నడుచుకుంటున్నా. నేను బైబుల్ ప్రకారం నేను నడుచుకుంటున్నా. నేను మీరంతా కూడా లోక వ్యతిరేకులు, మీరంతా సృష్టిని పూజిస్తా ఉండరు. ఏ సరే సరే, మీలాంటి వాళ్ళు తుచ్చం దేవుడి దృష్టిలో. మీరంతా నీచులు, మీరంతా వ్యభిచారులు.
నువ్వు అక్కడే నీతి మంత్రుడివి. నేను అక్కడనే నీతి మంత్రుడును. అబ్బా యేసయ్యా నువ్వు వందనాలయ్యా. నేను యేసును కాదయ్యా బాబు, నేను యేసుని, నేను దావీదుని, నేను దావీదు అంటాడు. ఏం తెలుసు నీకు? తెలియదు, ఏమి తెలియదు. దావీదు కూడా మనిషే కదా, దావీదు కూడా మనిషే కదా, అందుకు నువ్వు దావీదులా అంటువాడివి. అవును, నేను అబ్రహాం కన్నా ముందున్న వాడును. ఆ నేను అబ్రహాం కన్నా ముందున్నాను. నేను నీకేం తెలుసు? నీకు ప్రకటన గ్రంథం చదివినా ఎప్పుడైనా? అయితే నాకన్నీ తెలియదు సార్. నాకు బైబిల్ బైబుల్ చదువు నువ్వు. దేవుడు నాకు ఏ బయలు పరిస్తే అది నేను సాగిపోర్చడాలు, బట్టలు ఇప్పడాలు ఏం ఉండవు. బైబుల్ చదువు ఫస్ట్, ముందు బైబుల్ చదివి తెలుసుకో. లేదా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే, పిల్లలు ఎవరైనా తెలిసిన వాళ్ళు, చదువున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చదువుకో మనం. సరే సరే, గట్టిగా చదువు మనం, వాళ్ళ దగ్గర నిలబడి నువ్వు విను. అప్పుడు తెలుస్తుంది మా యెహోవా అంటే ఏందో నీకు. యెహోవా దేవుడా, యేసు దేవుడా, ఏంది అనేది నాకు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయింది. నువ్వు చెప్పంగానే నాకు ఇప్పుడు, నేను చెప్తా ఉన్నాను కదా నీ మీద ఒట్టే చెప్తా ఉన్నాను అబ్బా, నువ్వు బైబిల్ కనుక చదివితే యెహోవా మాత్రమే దేవుడు అని నమ్మకపోతే భయంచేత నేను నా మీషన్ తీసేసుకుంటా. మీసం వద్దులే కానీ సార్ ఏమంటున్నాడా సార్? సరే సార్, నువ్వు బైబుల్ చదవల్లా, ఇది నా కోరిక. చదువు సార్. నువ్వు బైబుల్ చదివేదాకా నేను నిన్ను వదిలేదు. నాకు చదువు లేదు అందుకని అమ్మాయి. ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళతో బైబుల్ చదివించుకొని నువ్వు వినాలా. సరే, కాండము నువ్వు చదవాలా, సంఖ్యాకాండము నువ్వు చదవాలా, లేవి కాండం నువ్వు చదవాలా, అప్పుడు నువ్వు మనిషి అని ఒప్పుకుంటా. అంతేగాని నువ్వు బైబుల్ చదవకుండా నువ్వు బోధనలు చేసావు అనుకో, నేను కూడా చంపేస్తా. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు అబద్ధ ప్రవక్తలు ఎవడైనా వస్తే ఆయన చంపేమని. చంపేస్తావా? అంతే, బైబుల్ ప్రకారం నేను ఎవరిని వదిలిపెట్టేదిలే. వదిలిపెట్టేదిలే. నా యెహోవా కాకుండా ఇంకెవడి గురించి చెప్పినా చంపేస్తా. అదే ఇప్పుడు నాకు క్యాలరీ అవన్నీ కావాలా, అవన్నీ బయటకు వస్తే నేను చంపేది ఎట్లా చంపేది నేను తెలుసుకుంటా. ఇప్పుడు చెప్పేది ద్వితీయోపదేశ కాండం చదవమని. యెహోవా దేవుడా, యేసు దేవుడా అనేది కనుక్కుంటా. ఎన్ని కనుక్కో? యేసు లేడబ్బా. లేదని నువ్వు అంటున్నావు. అదే అడుగుతా ఉన్నాడు కదా, కొంతమంది ఉన్నారు. ఎంత పెద్ద ఉన్నాడు తీసుకురా, యేసు లేడు, యెహోవా మాత్రమే ఉన్నాడు. నేను చెప్తున్నా కదా నీకు. సీఎం గారు ఏదన్నా యెహోవా నమ్మకపోతే చంపేస్తానంటే నాకు నవ్వు వస్తుంది. యహోవా ఒక్కడే దేవుడు, యహో తప్ప ఇంకో దేవుడు లేడు. సరే సార్, యహోవా కూడా చెప్పాడు. సరే, గుర్తు ఏసెప్పుడు దేవుడు అని చెప్పుకోలేదు తిమోతి గారు. ఏసెప్పుడు దేవుడు అని చెప్పలా, గుర్తు పెట్టుకో. ఆయన కుమారు అంటున్నాడు. ఎందుకు కుమారుణ్ణి ఎట్లా నమ్ముతావు అబ్బా నువ్వు? దేవుడు నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పుకుంటుండగా నువ్వు ఇంకోడిని ఎట్లా నమ్మేది? ఇంకోడు ఎవడు? వాడు లఫ్ట్ గాడు, వాడిని నమ్మేదేంది? అదే నేనే మార్గము, నేనే జీవం అనగానే నమ్మేస్తావా నువ్వు? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. నేనే మార్గం అంటే నువ్వు నమ్మేస్తావా? నేను కూడా అంటా, నువ్వు నన్ను నమ్ముతావా? నమ్మంగా. మరి ఏ యహోవా చెప్తున్నాడుగా నేనే రా బాబు దేవుణ్ణని. నువ్వు యహోవా నమ్ముతావా, యేసు నమ్ముతావా? ఇప్పుడు అదే నాకు చదువుకుంటే అది కొద్ది క్యాటరీగా ఉంది. ఇది వస్తే బైబుల్ చదవకుండా నువ్వు ఎట్లయిన అయ్యగారివి నాకు అర్థం కాల. నాకు నాకు దేవుడు బయలుపరిస్తే నేను బయలుపరిచావు. బట్టే బాజ్ మాటలు ఎవడు చెప్పాడబ్బా మీ అందరికి? మీరు కొత్తగా సార్, నువ్వు ఏ ఎట్లా ఉన్నావు, నేను ఎలా ఉన్నానో, లోకంలో ఎలా జీవించాను, అవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. ఏం మాట్లాడే మాటలు విని విని మేము విసిగెత్తిపోయినాం. అంత ఆటకు పరుస్తున్నారు. అయితే సరే సార్, మేము ఆటంకి పడతలేదు కానీ తెలుసుకుంటా. ఏం తెలుసుకో, ముందు తెలుసుకో. నువ్వు తెలుసుకున్నాక నేను నిన్ను వదిలేదే లే. వదిలేదులే, నేను నిన్ను పట్టుకునేదే. బైబుల్ చదివేదాకా నిన్ను పట్టుకునేదే నిన్ను. నేను చదువు, నువ్వు తెలుసుకునేదాకా నిన్ను వదిలేదే లే. నేను తెలుసుకుంటాగా, అన్నీ తెలుసుకుంటా. తెలుసుకొని నాకు ఫోన్ చేయాలా? ఇది నా నెంబరు. ఇంతకు ముందు నా పేరు అభిమన్యు, ఇప్పుడు నా పేరు అభిషలోము. నంబర్ నాది. ఫోన్ ఫీడ్ చేస్తాను. చేసుకొని నాకు ఫోన్ చేయాలా? నువ్వు బైబుల్ చదివి ఉండాలన్న సంగతి నాకు తెలియాలా? నువ్వు నేను నిన్ను ప్రశ్నలు అడిగి తెలుసుకుంటా.
నాకు చదువు లేదు నిజం చెప్తాను. నీ నా ఇంట్లో పేరు వాళ్ళు ఉన్నారు కదా చదువుకున్న నా వాళ్ళు, వాళ్ళు నా చదువుకో ఉండగా నువ్వు వినాలా? ఇదివరకు నాగరాజ్ జగన్నాథం నాగరాజు నా పేరు, ఇప్పుడు ఏమైనా తిమోతి అని మార్చుకున్నా. నువ్వు జగన్నాథ్ ఎవరైనా మార్చుకో, ముందు దేవుడిని తెలుసుకో. జగన్నాథం నాగరాజు నా పేరు, ముందు దేవుణ్ణి తెలుసుకోపి. తెలుసుకుంటాను. దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు ఎట్లా ప్రచారం చేస్తా ఉండవు? నాకు విడ్డూరంగా ఉన్నదే. సరే ఉంటాను.